స్పందనా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మూత్రాశయ మరియు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల నిపుణులు డాక్టర్ జి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు మూత్రకోశ వ్యాధులు, కిడ్నీలో రాళ్ల సమస్యలు కలిగిన 128 మందికి ఉచితంగా పరీక్షించి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ శిబిరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ జి దుర్గా ప్రసాద్ అండి, నేను కిమ్స్ అవేరా హాస్పిటల్లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ని. మనకి మామూలుగా ఇప్పుడు ఈ రాయలసీమ అనంతపూర్ ప్రాంతాల్లో రాళ్ళు సమస్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం తాగే నీళ్ళ వల్ల కానీ మనకున్న ఎండల వల్ల కిడ్నీలో ఎక్కువ రాళ్ళ సమస్య వస్తూ ఉంటుంది. సో ఆ రాళ్ళ సమస్య రాకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మంచినీళ్ళు బాగా తాగాలి, నిమ్మకాయ రసాలు ఇటువంటివి బాగా తీసుకోవాలి, పాలకూర, టొమాటో ఇటువంటివి తగ్గించాలి, అట్టిపండ్లు, యాపిల్ తినేటప్పుడు పైనున్న తొక్క తీసేసి తినడము, ఇటువంటి కొన్ని మార్పులు చేసుకుంటే చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా ముందే అరికట్టచ్చు అన్నమాట. ముఖ్యంగా కిడ్నీ సమస్య రాళ్ళ వల్ల చాలామంది పేషెంట్లు రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ వరకు వెళ్ళి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ వరకు వెళ్తూ ఉంటారు. మనం ముందుగా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని అనుమానం ఉన్నప్పుడు చూపించుకొని కానీ నయం చేసుకోగలిగితే కొన్నిసార్లు ట్యాబ్లెట్తో, కొన్నిసార్లు చాలా ఆధునిక వైద్యంతో అంటే పోత అనేదే లేకుండా మనము చిన్న చిన్న రంధ్రాల ద్వారా, లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆపరేషన్ చేసి పేషెంట్ని ఒక 2 రోజులనే ఇంటికి పంపించేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్లను కూడా మనకి గవర్నమెంట్ ఉచితంగా ఆరోగ్యశ్రీలో ఇస్తుంది కాబట్టి సో పేషెంట్ మీద మనీ అనేది కూడా పెద్ద భారంగా లేకుండా ఫ్రీగానే అయిపోతుంది.